పాదగుంటూరు విధ్వంస ఘటన గురించి వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు మాట్లాడడం విచారకరమన్నారు గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా. రాష్ట్రంలో ఏ దురదృష్ట ఘటన జరిగినా దాన్ని వైసీపీ పేరుద్దే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. విధ్వంసం వెనుక వాస్తవాలు తెలుసుకుని తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అన్నారు. అమాయకులను బలిపశువులు చేయవద్దని సూచించారు. విధ్వంసం వెనుక పెద్ద కుట్ర జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు ముస్తఫా. ఘటన జరిగిన కొంతసేపటికే ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి సర్దు మణిగించి ఆయా సమీప ప్రాంతాలను పోలీసు బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్న మాయాబజార్ వద్ద వాహనాలకు నిప్పు పెట్టడం వెనుక అంతర్యం ఏంటని దానిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరపాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విమర్శలు చేసే అలవాటు తనకు లేదని టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం వారి విజ్ఞతపైనే వదిలేస్తున్నారన్నారు. పాత గుంటూరులో ఈసారి జరిగిన సంఘటన నిజంగా చాలా విచిత్రంగా కనబడతా ఉంది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే, దీనికి నేను తెలుసుకున్నంత మటుకి అక్కడ పార్టీ పరంగా ఎదగాలని కొంతమంది పార్టీ ఎదగాలని చెప్పి కొంతమంది ప్లాన్. ఏంటంటే ఇప్పుడు నేనైతే వైఎస్ఆర్సీపీ మీద ఉన్నాను, ఇంకోళ్ళు ఏదో టీడీపీ పార్టీ ఎదగాలనో ఆ విధంగా చేయాలని చెప్పి కొంతమంది ఆ విధంగా మరి ఈ విధంగా చేసుకొని దీన్ని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టేసి అమాయకులు దీంట్లో అమాయకులు ముస్లింస్ కొంతమంది అమాయకులు ఉన్నారు. ఏది ఇక్కడ వెళ్ళి చూద్దాం ఏం చేద్దాం చూద్దాం వచ్చి ఉన్నారు. కానీ దీని వెనక అనేది పెద్ద ఇది ఉందనేది చాలామంది చెప్తున్నారు. దీని వెనక ఏదో పెద్ద కథ ఉందని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళ అమాయకుల్ని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళు ఉన్నారని వైసీపీ మీద మీరు బురద జరుగుతున్నారంటే నిజంగా నిన్న జానిమన్ కూడా మరి ఈ సంఘటన ఇక్కడ జరిగితే ఆమెమో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఏదో రకరకాల మాటలు ఆమె ఈమె పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి అంత పెద్ద మాట నేను కూడా చంద్రబాబు నాయుడు అంత తిట్టేస్తాయి నాకు లేదనుకుంటున్నాను నేనైతే. మరి ఆమె ఆయన్ని తిట్టిందంటే నిజంగా అది చాలా విచిత్రం. మరి దీనికి సంబంధించి వాస్తవాలు అయితే నాకైతే తెలిసినంత మటుకు ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు ఎవరు? వైసీపీ నాయకులు ఉన్నారా? జియాద్దీన్ గారు ఉన్నారు, తర్వాత హిదాయత్ గారు ఉన్నారు, సోహత్ గారు ఉన్నారు, ఈయన ముగ్గురు ఉన్నారు. వైసీపీ సంబంధించి ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. అక్కడ ఉంటే వార్డు ప్రెసిడెంట్ ఒకడో ఇద్దరు ముగ్గురు వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు, కానీ నాయకులైన వాళ్ళు ఒక్కడు లేరు. ఎమ్మెల్యే అయితే అసలు అక్కడ లేడు, ఆ ఊళ్ళో లేడు. అక్కడ ఎమ్మెల్యే ఎక్కడో ఢిల్లీకి వెళ్ళాడు. మరి ఇంత జరిగినా కూడా వైసీపీ మీద మీరు బురద చేస్తున్నారు రోజు ఒక మాట అంటే ఇది రాజకీయ అలవాటు ఏమో నాకు అనిపిస్తుంది. నాకైతే ఈ అలవాటు లేవు. ఉన్న వాస్తవాన్ని బయట పెట్టాలి. ఓకే రైట్, నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఏ సంఘటన కూడా ఎక్కడ జరగకుండా ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడైనా తగదు వద్దు వద్దనే అనే వ్యక్తిత్వం వాళ్ళ మనిషిని. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరు మంత్రి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు చేశారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ ఏ నాయకుడు ఉన్నారండి? అక్కడ ఎవరు? ఒక్క నాయకుడు ఉన్నాడు అక్కడ, ఒక్క నాయకుడు. కానీ వార్డు ప్రెసిడెంట్ ఉన్నారంట, ఆ వార్డు ప్రెసిడెంట్ని తీసుకుని ఆ రోజు మీకు సహకరించిన వాళ్ళని వాళ్ళు తీసుకుని ఇవాళ మీరు జైల్లో వేశారు. ఇవాళ నిజంగా ఇది చాలా తప్పుగా అయితే భావిస్తున్నా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రం వదులుద్దామని నేను చెప్తున్నా. పోలీసు మీద స్టేషన్ మీద రాలేటం అది చాలా తప్పు, పోలీసు వాళ్ళ మీద రాలేటం అది చాలా తప్పు. మేము దాన్ని ఒప్పుకోవట్లేదు, కానీ ఎవరు తప్పుగా చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మేమే చెప్తున్నాం మీకు. మీరేమో రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు వైసీపీ వాళ్ళు చేశారు ఇలాంటి సంఘటన వైసీపీ వాళ్ళు చేస్తుంటారు అని రకరకాల చెప్తున్నారు. కానీ రాజకీయం కోసం దీన్ని వాడుకోవద్దు. దయచేసి ముస్లిం సోదరులకు సంబంధించి అమాయకుని మాత్రం వాళ్ళు ఏదైనా సంఘటన జరుగుతుంటే కొంతమంది వచ్చి చూస్తుంటారు, వాళ్ళని తీసుకెళ్లి మీరు వాళ్ళ బళ్ళు తీసుకెళ్లి లోన్ పెట్టుకున్నారు, ఇలాంటి చాలా భయభ్రాంతులు చేశారు. దయచేసి ఈ దీని వెనకాల చాలా కుట్ర ఉందనేది మాకు తెలుస్తూ ఉంది. ఆ కుట్ర ఏంటో మీరు బయట పెట్టవలసిందిగా మేము కోరుకుంటూ, అదేవిధంగా ఎవరు అమాయకులను అవాయకుల మీద ఎట్టి వయసులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా, ఎవరు తప్పు చేశారో ఆ తప్పుని ఖండిస్తూ మేము ఖండిస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది ఏ నాయకులు దీంట్లో ఉన్నారనేది. తర్వాత మీకే తెలిసి మీరే ఇది అవుతారు, కానీ దాన్ని చర్చ చేసుకోవాలి. రెండోది పోలీస్ మొత్తం కంట్రోల్లో వచ్చిన తర్వాత మాయాబజార్లో ఇది పేరుపోయింది. ఎందుకు పేరుపోయింది నాకు అర్థం కాదు. మరి మీ కంట్రోల్ వచ్చింది, వచ్చిన తర్వాత అక్కడ ఫుటల్ బంబు తగలడానికి కూడా ప్లాన్ చేశారంట. మరి ఇదంతా ఏంటి? దీని వెనకాల ఏదో పెద్ద శక్తి ఉంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు మీ కంట్రోల్ వచ్చిన తర్వాత అక్కడ మన ఇది కరెంటు ఇది పేరడం ఏంటి? దీని వెనక ఏదో పెద్ద ఉంది. మీరు అన్ని బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా అమాయకుల మీద కేసులు పెట్టొద్దు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మాత్రం వేయొద్దు. ఇది కనబడతా ఉంది, ఎవరెవరు ఏ నాయకులు అక్కడ ఉన్నారు ఏం జరిగిందని నేను కనబడతాను. కాబట్టి దయచేసి అమాయకుల మీద కేసులు పెట్టొద్దని చెప్పి తెలియజేస్తున్నాను.